హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు స్టోరీస్ ఆడియో బుక్. నేను మీ స్వాతి గొల్లపూడి. హోప్ మీ అందరికీ వెన్నెల్లో ఆడపిల్ల స్టోరీ నచ్చుతోందని భావిస్తూ ఆఖరి చాప్టర్ 19th చాప్టర్లోకి వెల్కమ్ చెప్పేస్తూ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ప్రియమైన రేవంత్, ఇది 4వది. మీకు వ్రాస్తాను అన్నది అయిన చివరి ఉత్తరం ఇదే. పందెం గడువుకి ముందే మీకిది అందాలని నాన్నగారితో పంపుతున్నాను. ఈరోజు 13వ తారీఖు. ఇంతకీ 5 లోపల నన్ను, నా ఫోన్ నెంబర్ను కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు జోహార్లు, లేకపోతే మాత్రం ముందే చెప్పినట్టు వెవ్వెవ్వే. ఏదేమైనా మీకు సుస్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలసంతో దివ్యకాంతిని నింపుకొని ప్రభావితం విచ్చేసినట్టు వచ్చే మీరాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ల మీద గోధూళి వేళ జారకముందు, గొల్లవాడు పిల్లన గ్రోవి సర్దుకోకముందు, ఎర్రటి సూర్యుడు నల్ల కొండల వెనుకకు జారకముందే, హేమకర్ణ కలశంలో పండువెన్నెల్ని నింపుకొని వచ్చే మీకోసం కలువలా వేచి ఉంటాను. ముకళించుకొని ఉన్నానేమోనని విచారపడకండి. పొద్దున్న పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాలగర్భంలో నిమజ్జనాలైపోతూ ఉంటే మనిషి ఎంత? రవీంద్ర కవీంద్రుడన్నట్టు మృత్యుదేవత నా తలుపు తట్టినప్పుడు నా జీవిత పూర్ణ పాత్రని అతని ముందుంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎన్నడూ పంపను. పగలు గడిచిపోతే, పక్షులింక పాడకపోతే, గాలి అలసి సొమ్మసిల్లితే చీకటిని నా మీద కప్పేయి. ఈ జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా, నీ దర్శనాన్ని పొందలేకపోయాను అనే తీరని వాంఛని నా నుంచి తప్పించకు ప్రభు. నాకు సెలవైంది. మీ అందరికీ నమస్కరించి వీడ్కోలు తీసుకుంటున్నాను. నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. చదువుతున్న రేవంత్కి మనసులో ఏదో అనుమానం కదలాడింది. ఇంతలో పక్కనుంచి వెళ్తున్న శబ్దం వినిపించి చప్పునట్టు తిరిగాడు. అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవంతరావు రుమాల్ నోటికి అడ్డుపెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించడం గోచరమైంది. అతడు తన వైపు చూడడం గమనించి ఆయన దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో, నువ్వు వచ్చే వరకు శవాన్ని కదల్చకూడదు అన్నది తన ఆఖరి కోరిక, అందుకని నేనే స్వయంగా అని ఆ పైన ఇక మాట్లాడలేకపోయాడు. స్తబ్దంగా ఉన్న హిమవగ్నగ్నం అకస్మాత్తుగా కీలాగ్ని జ్వాలల్ని ఎగజిమ్ముకుంటూ విస్ఫోటనమైనట్టు, భ్రమణాన్విత హేలాయుత ప్రకృతి లీలారుత జీవనం హఠాత్తుగా స్తంభించిపోయినట్టు, మిన్ను విరిగినట్టు, మిన్ను మన్ను కలిసినట్టు. అతడు ఎంతసేపు అలా ఉండిపోయాడో తెలీదు. కారు అవతల దృశ్యాలు కనబడడం లేదు. నోట మాట రాలేదు. మనసు ఆలోచించడం మానేసింది. వ్యధ దారుణమై అన్నవమై చెలియకట్ట దాటుతూ ఉంటే చేతిలో ఉత్తరమే ఓదార్పు అయింది. కంటి ముందు ఏర్పడిన నీటిపొర అక్షరాల్ని కలగాపులగం చేస్తూ ఉంటే ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ చదవసాగాడు. ఏ అర్ధరాత్రిపూటో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. మామూలుగా గ్యాస్ట్రిక్ అన్నారు డాక్టర్స్. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చేశాక అది మరీ ఎక్కువైంది. ఎవరో స్పెషలిస్ట్కి అనుమానం వచ్చి టెస్ట్ చేస్తే, అది స్పెక్ట్రోస్కోప్ పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ వ్యాధి డాక్టర్లంతా కలిసి పెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫార్ఫెరియా. మృత్యు మింగే వరకు మనిషిని మామూలుగానే మిగిల్చే వ్యాధి అది. మరణం అనివార్యమని తెలిసాక బ్రతకడం చాలా కష్టం రేవంత్. బ్రతికిన 1-2 నెలలు హాయిగా సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ గడపాలని నా కోరిక. నా మరణం సంగతి తెలిసింది నాన్నగారికి ఒక్కరికి మాత్రమే. ఆయన నాకు తండ్రే కాదు, స్నేహితుడు, గురువు, అన్నీ. ఈ నెల రోజులు నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవడం కోసం, చావు గురించిన ఆలోచనల నుంచి ఓదార్పు పొందడం కోసం నాకు నేస్తం కావాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే పేపర్లో చూశాను భారతదేశపు ఏకైక గ్రాండ్ మాస్టర్ అని. నాకు సమ ఉజ్జి మీరే అనిపించారు. నేను చేస్తున్నది
తప్పని మీకు అనవసరమైన ఆసక్తిని కలుగజేస్తున్నాను అని నాకు తెలుసు రేవంత్. కానీ నా చుట్టూ పని కల్పించుకోవడం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగపు ఆటతో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను మీతో. తెలివితేటల్ని బయటపడనివ్వకుండా అమాయకంగా ఫోన్లో ప్రశ్నలు అడిగే మీరంటే రోజు రోజుకి ఇష్టం పెరగసాగింది. ఏ సైంటిస్టు నా వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బాగుండు అని అనుకోని క్షణం లేదు. నా ఆశని పరిహసించటానిక అన్నట్టు ఈ నొప్పి ఎక్కువ అవ్వసాగింది. నేను దగ్గరవుతున్నాను సుమా అని మృత్యువు రక్తరూపంలో నోటి నుంచి బయటకొచ్చి అప్పుడప్పుడు హెచ్చరించేది. పైకి మాత్రం అందరికీ అల్లరి రమ్యనే. ఈ అల్లరి పిల్ల ఈ మాత్రం దానికే భయపడుతుందా? చావునే పీల్చి డైరెక్ట్గా చెప్పేసింది, ఓ మృత్యువా, నీకోసం నేను ఎదురుచూడను, నాకై నేనే నిన్ను ఆహ్వానిస్తాను, అప్పుడింకెలా బాధ పెట్టగలవు అని. ఈ వ్యాధికి ట్రాంక్విలైజర్స్కి పడదు, అందుకే ఒక మాత్ర, ఈ ఉత్తరం పక్క. ఇంకా కొంతకాలం పోరాడదామనే అనుకున్నాను రేవంత్, కానీ బాగా అలసిపోయాను. జీవితం గురించి వీడ్కోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది. మీతో ఉంటే అందమైన రోజో అందమైన రోజు మీతో ఉండటమో ఏదో అర్థం కావటం లేదు. కనీసం నుదుటను ఒక ముద్దైన అద్దకుండా స్వచ్ఛతని ఆపాదించుకుంటుంది ఈ ప్రాణం. హౌ డెలిషియస్ ఈజ్ ద విన్నింగ్ ఆఫ్ ఎ కిస్ ఎట్ లవ్స్ బిగినింగ్ అని మాత్రం డైరీలో రాసుకున్నాను. ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానైనా మిగల్చాలని ఆశ. నా అల్లరితో మీ ఈ నెల రోజుల సమయాన్ని వృధాపరిచి బాధపెట్టానా? తన కుడిస్తనం నుంచి తల్లి తీసినప్పుడు ఏడ్చిన శిశువు మరుక్షణమే ఎడమస్థనంలో ఓదార్పు పొందినట్టు బాధ నుంచి ఓదార్పు స్నేహంలో పొందాను నేను. ఎన్ని కలలు కన్నాను, భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవల్లులు తీర్చిదిద్దుకున్నాను. కానీ తుఫాను దెబ్బతిన్న ఈ పాతనావనెక్కి రేవు నుంచి రేవుకి ఎలా ప్రయాణం కాను? నా ఈ నిరాసక్తాంధకార బంధురక పరేత జీవితపు ఆఖరి క్షణాల్లో తోడుగా నిల్చున్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకోనానేస్తం, లేక అందకుండా ఆశలు కల్పించినందుకు క్షమాపణ వేడుకోనా? అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తే లేదు కదా. స్నేహం అంటే నాకు కథ గుర్తొస్తుంది. ఒక రాకుమార్తె స్వయంవర పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవటానికి రకరకాల మార్గాలు చెబుతుంది. ఓ రాకుమారుడు అష్టకష్టాలు పడి పులులతో పోరాడి పిశాచాల్ని తరిమికొట్టి ఆ దారిని కనుక్కొని ఆమెను చేరుకున్నాక, ప్రియతమా, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావెందుకు? అట్నుంచి అయితే సరాసరి నా దగ్గరికి వచ్చేవాడి కదా అంటుంది. సరిగ్గా ఆ కథలోలాగే మీరు నా నెంబర్ కనుక్కోవడానికి కూడా చాలా దగ్గరగా వచ్చి వెళ్ళిపోయారు. 1846 అని కనుక్కున్నవారు ఆ క్యాన్సర్ హాస్పిటల్లో కొద్దిగా ఎంక్వైరీ చేస్తుంటే ఆ పజిల్ అంతా మంచు విడిపోయినట్టు విడిపోయేది కదా. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 అన్న వాక్యం ఎన్నుకోవటానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకలా చూస్తే ఆసుపత్రి, మరోలా చూస్తే మా ఇంటి నెంబరు వచ్చే వాక్యం అది. ఇంతకీ మా ఇంటి నెంబర్ కనుక్కోగలిగారా? 13733. 5 గంటలు దాటింది కదా, మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేను ఇకుండను. ట్రాంక్విలైజర్ కళ్ళ మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతూ ఉంది. ఇది ఆఖరి రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా మొహం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వును తొలగించాలని కంకణం కట్టుకుంది. ప్రేవుల్ని మెలిపెడుతూ ఉంది, అయినా దానికి నేనొంగనులే. అయినా మరణం అంటే ఏమిటి? లేకపోవటమేగా, మనం ఉండము, అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, నిహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయమారుతాలు, మయూర నృత్యాలు, అన్నీ ఉంటాయి. లతపాట, గోదావరి కెరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్లు, భవంతులు, ప్రపంచం
అంతా కొనసాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. అంతేగా ముఖేష్ అన్నట్టు నహాది హేనా ఘోడా హే ఖుదాకే పాస్ జానే హే తో వహా పైదల్ హీ జానా హే. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఏనుగులు గుర్రాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. చాలా రాత్రైపోయింది. ఎదురుగా నా రాముడు వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు. బుద్ధుడి బొమ్మ దగ్గర నిన్నటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి. ఎలాగని నిండిన మనసందాక నిలుచుండలేక పాడాలని అంటూ కృష్ణశాస్త్రి పాట సన్నగా వస్తూ ఉంది. ఆ అడుగుల సడి నా కెరుకే, ఆ నడకలవడి నా కొరకే అంటాడు. కాలం వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతుంది రేవంత్. మనిషి మరణించి పైలోకంలో ఉంటాడు అనుకుంటే ఆ స్వర్గపు వాకిలి స్తంభానికి ఆనుకుని నిల్చుని నీకోసం కలలు కంటాను. చిరుగాలిలో తేలివచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది. యూకలిప్టస్ కొమ్మ చివర్న కట్టి ఉంచిన నా హృదయం నీకోసం వచ్చేదారినంతా పూరేకులు పరిచి ఉంటుంది. ప్యాసాదిన్ వస్తూ వస్తూ ఆగారెందుకు? తొందరగా రండి. కాలం జీవితాల్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో అక్కడ కలుస్తాం. ప్రత్యూషపు హిమబిందువుల్లో లానా, సహారా సవేరాల్లో లానా. మరి మీరు ప్యాసాదిన్ అవునో కాదో, కానీ నేను మాత్రం ప్యాసీశాం. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్ళు, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారిపూలు, నీటిమీదకు వంగిన కొమ్మ మీద కూర్చుని సంజ వెలుగులో తిరుగురాని ప్రేయసి కోసం కోయిలపాడే ఆర్తగీతాన్ని వింటూ, దుఃఖాశ్రువుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యు కోసం ఎదురు చూడటం. లాభం లేదు నేస్తం, బాధ గెలిచేటట్టు ఉంది. కన్నీటి చుక్కని అదిమిపెట్టి వ్రాయాల్సి వస్తూ ఉంది. చిన్నప్పుడు అమ్మ పాడేది, అమ్మని కన్నులు, తమ్మి పువ్వుళ్ళు, తమ్మి పువ్వుల్లోని కమ్మతేనిళ్ళు, చిన్నారి కళ్ళల్లో కన్నీటి జల్లు, కన్నీరు చూపకే కరగు నెడదిల్లు అని. అదేమిటి మీ కళ్ళల్లోనూ నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకు ఏడవకు వెర్రి అబ్బాయి, ఏడిస్తే నీ కంట్ల నీలాలు గారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కండ్ల. వెళ్ళొస్తాను స్నేహితుడా, మరి సెలవే. నీ రమ్య. కంటి నుండి నీటి చుక్క జారదేం, ఆకాశం రెండుగా విచ్చిపోదేం. తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడతడు. ఇదంతా నిజం కాదని, కళ అని ఎవరైనా చెబితే ఎంత బావుండు? రెప్పపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది. తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా కప్పుకుంది ఆ అమ్మాయి, ఆ వెన్నెల్లో ఆడపిల్ల. నన్ను నేను నీకు సమర్పించుకోవడానికి వస్తే ఎంత కఠినాత్మురాలివి నువ్వు. నా దుఃఖంలో పునర్జన్మ పొందడానికి మరణించావు. ఈ పందెంలో నేను గెలిచి ఓడానా, ఓడి గెలిచానా? కారు ఇంటి ముందు ఆగింది. దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగి కలకలం మొదలైంది. చీకటి పడుతూ ఉంది, తొందరగా కానివ్వండి అంటున్నారెవరో. భగవంతరావు ఎవరి భుజం మీదో ఆసరా తీసుకొని అచేతనావస్థలో ఉన్నాడు. మీద చేయి పడటంతో కళ్ళు విప్పాడు రేవంత్. జేమ్స్. ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనల నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. జనం మధ్య నుంచి అరుగు మీద ఆమె కనిపిస్తూ ఉంది. గులాబీ రంగుని మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చేయి కనిపిస్తూ ఉంది. అగరొత్తుల పొగ మేఘాల చాటు నుంచి ఆమె మొహం అస్పష్టమైంది. కంజాత దళాలు స్వాప్నిక తీరాల్లో విహరించడం కోసం విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాయి. షాన్సేర్లో కుంచెలోంచి జారిన వీనస్ వెన్నెల్లో కరిగిపోవటానికి సిద్ధమవుతూ ఉంది. తీసుకెళ్లడానికి ఆయత్తమవుతూ ఉన్నారు. ఒకరొకరే వెళ్ళి చివరి దర్శనం చేస్తున్నారు. పదా అన్నాడు జేమ్స్ తను కదిలి వెళ్తూ. రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు. ఏం
అన్నాడు ఆశ్చర్యంగా జేమ్స్. ఒక అద్భుతమైన ఊహాశిల్పాన్ని భావనాలోకాల్లో ఇంతకాలం నిర్మించుకుంటూ వచ్చాను. అది కల్పనగానే నిలిచిపోని జేమ్స్. ఆమెని చూసిన నువ్వు నిరాశ చెందవు రేవంత్. లేదు, చూస్తే మరింత వ్యధ. ఆమె స్మృతిగానే మిగిలిపోని జేమ్స్, రమ్యగానే నిలిచిపోని. పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. వాస్తవం కన్నా ఊహ గొప్పది. నా ఊహలోనే ఆమెని బ్రతకని. సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందర తొందరగా పడమటి జారుకుంటున్నాడు. మనుషుల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. భగవంతురావుని ఆపటం కష్టతరమవుతూ ఉంది. ఆయనకి కూతురంటే ఎంత ప్రేమో అక్కడ చాలామందికి తెలుసు. కూతురు అనగానే కాకుండా ఒక అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలామందికి ప్రియమైనది. తెలివి, అందం, చదువు ఈ మూడు చాలామందికి ఉండడం కష్టం. దూరంగా ఎవరికీ సంబంధం లేకుండా కూర్చునున్నాడు రేవంత్. జేమ్స్ కూడా అతడిని మాట్లాడించదలుచుకోలేదు. కొరివి పెట్టాక మంటలు నాల్కలు చాచి నిర్దాక్షిణ్యంగా ఆ సున్నితమైన శరీరాన్ని కాల్చి బూడిద చేయటం మొదలెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అతని దగ్గరికొచ్చాడు. పద, వెళ్దాం అన్నాడు. నన్ను కొద్దిసేపు వదిలేయి జేమ్స్, నేనింకా కొంతసేపు ఇక్కడే ఉండదలుచుకున్నాను. జేమ్స్ స్నేహితుడి భుజం మీద చేయివేసి, వైరాగ్యం వద్దు, ఇక్కడ ఎంతసేపున్నా ఉండాలనే అనిపిస్తుంది అన్నాడు. నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు. ఈ స్తబ్దత ఎంతో బాగుంది నాకు. దుఃఖం కూడా లేదు జేమ్స్. నా ఈ నిరామయ చేతనావస్థను భగ్నం చేయకు. ప్లీజ్ వెళ్ళిరా అన్నాడు. చీకటి దట్టంగా పరుచుకుంటూ ఉంది. ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా లేస్తూ ఉన్నాయి. మోకాళ్ల మీద గడ్డం పెట్టుకుని ఆచితినే చూస్తూ కూర్చున్నాడతడు. సముద్రంలా అనంతమైంది ఈ కాలం. ఎంత అందమైన ఆల్చిప్పల్ని తెస్తుందా అని వచ్చే ప్రతీ కెరటంకేసి చూడడం, అవి విసురుగా వచ్చి అందంగా కట్టుకున్న పిచ్చుక గుళ్ళని తనలో కలిపేసుకుని వెళ్ళిపోవటం. దేవుడా, రక్షించు నా పిచ్చుక గుళ్ళని. ఇంత తెలివైన అమ్మాయిని ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకెళ్ళిపోవటానికి నీకు మనసెలా ఒప్పిందయ్యా? ఇంత కఠినాత్ముడివి ఎలా అయ్యావు? ఓ గాలి, నువ్వు బలంగా వీచకు. కనీసం బూడిదనైనా ఆ ఆకృతితో ఉండనివ్వు. ఓ భూమి, నువ్వు వేగంగా కదలకు. కనీసం పంచప్రాణాలైనా చెదరకుండా ఉండని. ఈ బూడిద ఎగిరి ఏ దాత్రిని అలంకరిస్తుందో అక్కడ చిరుపొద మొలుస్తుంది. ఆ వెదురు కుంచగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారుని అలంకరిస్తుంది. ఈ రసరమ్య చిత్రానికి అది ఆకృతినిస్తుంది. అసంతృప్తిలో సంతృప్తి. వెళ్ళు బాబు, బాగా చీకటి పడింది. మృతావిశేషాల కోసం నక్కలు వచ్చే వేళ అయింది అంటున్నాడు కాటికాపరి. అతడిని తలెత్తి చూశాడు. 90 ఏళ్ల వృద్ధుడు చేతికర్ర సాయంతో నిలబడి ఉన్నాడు. దుఃఖాన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవటానికి అలవాటు పడిన అతని ముఖంలో ఎన్నో చావుల్ని, ఆ బంధుమిత్రుల రోదల్ని చూసి అనుభవం వేదాంతమై పండిపోయింది. నాకు కదలాలని లేదు తాత, అదిగో చూడు, ఆమె ఇంకా అక్కడే పడుకొని ఉన్నట్టు లేదు. 12 రోజుల వరకు ఆత్మ ఈ బంధాల్ని వదుల్చుకోలేక ఈడనే తిరుగుతాది బాబు. కర్మరోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలో కలిసిపోద్ది. జ్ఞాపకం మాత్రం మనతోటే మిగిలిపోద్ది. రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు. హేతువాదం కన్నా అజ్ఞానం మనిషికెంత సంతృప్తినిస్తుంది. అది అజ్ఞానమా? ఆమె నిజంగా మరణించిందా? లేదేమో. ప్రేమలోని వ్యధే వ్యక్తావ్యక్త బిందువై హిమవగ్నగ్నాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి నదీ జలాల్లో ప్రవహించి అర్ణవమై విశ్వవ్యాప్తమవుతూ ఉంది. అది వెన్నెలవుతుంది. ఆ వెన్నెల్లో ఒక ఆడపిల్ల ప్రత్యూషకి ముందే కొలని దేవరికి గొబ్బియళ్ళో
అని పాడుతూ మనసు ముంగిళ్లలో రంగవల్లులు తీర్చుతుంది. తన వెంటే ఉంటుంది. తన విజయంలో ఆనందము పొందుతుంది. తన ఓటమిలో వెనుక ఉండి ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె ఒక స్ఫూర్తి. అందించిన తాత చేయి పట్టుకొని అతను లేచాడు. ఇద్దరూ కదిలారు. చితికి దూరంగా, ఇంకా దూరంగా ప్రపంచంలోకి. కాటి బయటికి వస్తూ అతడాగి వెనుదిరిగి చూశాడు. ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్లు, నిస్తేజంగా అన్నిటినీ తనలో దాచుకొని నివురుగొప్పుకుంటూ ఒక సజీవాకృతి దగ్ధం చేసి. అప్పుడొచ్చింది ఒక నీటి చుక్క అతడి కంట నుంచి. వస్తూ వస్తూ అతనితో అన్నది, ప్రియా, మిత్రమా, ఇన్నాళ్ళు నేను నీ గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను. నీ బాధల్లోనూ పాలు పంచుకుంటున్నాను. ఈ క్షణం నువ్వు పడే ఈ వ్యధను భరించలేక బయటికి వెళ్తున్నాను. నా ఈ వీడ్కోలు నీకేమాత్రమైనా సంతోషాన్నిస్తే, మిత్రమా, నాకు అంతకన్నా కావాల్సిందేముంది? సెలవు. ఇదండి మన వెన్నెల్లో ఆడపిల్ల ఆఖరి చాప్టర్. హోప్ మీ అందరికీ నచ్చడంతో పాటు బాగా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యి ఉంటారు అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యానండి. లాస్ట్ చాప్టర్ తోటి అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను నేను. మీరెవ్వరూ బిలీవ్ చేయరు, నేను ఈ వీడియోకి లాస్ట్ వీడియోకి 1 వీక్ తీసుకున్నాను రికార్డ్ చేయడానికి. నాకు ఇంట్రెస్టే రాలేదు ఇలా ఎండ్ అయిపోయింది ఏంటి అని. స్పెషలీ లవ్ స్టోరీస్ అంటే మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఇలా ఎండ్ అయింది ఏంటి అని చాలా బాధపడ్డాను నేను. మనతో సాగిన ఈ 1.5 మంత్ వెన్నెల్లో ఆడపిల్ల జర్నీ ఇవాళ్ళతో పూర్తయిపోయిందండి. తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్ తోటి, అంటే కొత్త కథలతోటి మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో. హోప్ మీ అందరికీ